हाय फ्रेंड्स, वेलकम टू गुंटूर एग्जिबिशन। इदी गुंटूर लोनी गुंट ग्राउंड लो नंडी 2024 लो फर्स्ट टाइम स्टार्ट चेसारु। ई एग्जिबिशन वच्चेसि चंद्रयान 3 एंड अवतार కలిపి పెట్టారండి। సూపర్ సెట్టింగ్ చూస్తే మాత్రం వదిలిపెట్టరు। ఎంట్రన్స్ టికెట్ వచ్చేసి 100 రూపీస్। ఒక రకంగా లోపల చూసిన తర్వాత అనిపిస్తుంది 100 రూపీస్ కూడా తక్కువేనని। లోపలికి ఎంట్రన్స్ అవ్వగానే చంద్రయాన్ 3 సెట్టింగ్ అనేది మనకు కనిపిస్తుంది। కళ్ళు చెదిరిపోయేలాగా ఉందండి। పిల్లలకైతే వేరే లెవెల్। ఎదురుకెళ్తే మనం యానిమీస్ సినిమాస్ చూస్తూనే ఉంటాం। అన్ని యానిమీస్ పిక్చర్స్ పెట్టాడండి। సూపర్ యానిమీస్ పిక్చర్స్ అయితే పిల్లలైతే అక్కడి నుంచి రావట్లేదండి। యానిమీస్ పిక్చర్ దగ్గర జనం ఉన్నారండి। ఫుల్ కిటకిట లాడిపోతుంది ఎగ్జిబిషన్ మాత్రం। అసలు బైక్స్ పెట్టడానికి గాని కార్స్ పెట్టడానికి కూడా స్పేస్ లేనంత జనం వచ్చేసారు చూడండి। మీకు లోపల చూస్తేనే అర్థమవుతుంది జనం ఎంత మంది ఉన్నారు అనేది। అసలు వీడియో తీయాలో జనాన్నే చూడాలో కూడా అర్థం కావట్లేదు। అసలు వీడియో తీద్దాము అంటే జనం ఉంది, నెట్టుకొని వెళ్ళాల్సి వస్తుంది వీడియో తీయడానికి। అంత రష్ అయిపోయింది ఎందుకంటే ఎగ్జిబిషన్ అంత వేరే లెవెల్ లాగా ఉంది। అక్కడి నుంచి చూడండి ఏలియన్స్ ఎలా పిక్చర్స్ బాగున్నాయి కదా। ఇక్కడి నుంచి మనకి కొంచెం ముందుకెళ్తే చంద్రయానం పూర్తి సెట్టింగ్ అనేది పెట్టారండి। రాకెట్ పైకి వెళ్ళడం కానీ చంద్రుడి పైన ఓపెన్ అయినప్పుడు ఎలా ఉంటుంది అనేది కానీ చాలా బాగా చూపించారు। ఏలియన్స్ మాత్రం చూడండి ఎలా ఉన్నాయో। పిల్లలు మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారండి ఏలియన్స్ దగ్గర। పిల్లల్ని తీసుకొని తప్పకుండా వెళ్ళండి। చూసారు కదా చంద్రయాన్ పైన ఓపెన్ అయినప్పుడు ఎలా ఉంటుంది అనేది ఇక్కడ మనకు చూపించారు। అదిగోండి మనకి రాకెట్ లాంచ్ చేసినప్పుడు రాకెట్ పైకి ఎలా వెళ్తుంది అనేది కూడా చూపించేసేసారు। ఇక్కడి నుంచేది లోపలికి వెళ్ళిపోదాము। లోపలికి వెళ్ళటం వెళ్ళటమే కళ్ళు చెదిరిపోతున్నాయండి। అలా ఉంది అవతార్ సెట్టింగ్ అనేది। అవతార్లో ఏ యానిమల్స్ ఉన్నాయి, ఏమేమి ఉన్నాయి అనేది ప్రతి ఒక్కటి మనకి క్లియర్గా అనేది ఇక్కడ చూపించేశారు। అవతార్లో ఉన్న వాళ్ళందరినీ చూపించాడు। చాలా బాగా అనిపించిందండి అవతార్లో। మనకి మిడిల్లో చెట్టు కనిపిస్తుంది చూడండి, చనిపోతే చెట్టు దగ్గర తీసుకెళ్తారు అవతార్ సీన్లో, ఆ చెట్టు కూడా పెట్టాడండి। చాలా బాగుంది సెట్టింగ్ అనేది మాత్రం వండర్ఫుల్గా ఉంది, అంత బాగుంది చూడండి। ప్రతి ఒక్కటి అవతార్ది కానీ దాని లోపల ఉండే ఫ్లవర్స్ చెట్లు కానీ ఆ సెట్టింగ్ మొత్తం చూడడానికి చాలా హైలైట్ అనిపించింది। కనీసం ఇది చూడడానికే 3 అవర్స్ పడుతుందండి, అంత బాగుంది। వెళ్ళే వాళ్ళు మాత్రం తొందరగా వెళ్ళండి ఎందుకంటే లేట్ అయిపోతుంది। ఎందుకు చెప్తున్నాను అంటే మేము 6:30కి అలా వెళ్ళామండి। 6:30కి వెళ్తే మాకు ఇంటికి వచ్చేటప్పటికి 11:30 అయిపోయింది। ఈ ఎగ్జిబిషన్ 4 నుంచి 10:30 వరకే ఉంటుంది। మేము ఇంకా అవి ఇవి చూసుకుంటూ లేట్ అయిపోయింది। ఇంక మాతో పాటు మేము లైట్స్ ఆఫ్ చేసుకొని వచ్చాము, అలా ఉంది ఎగ్జిబిషన్ చూడడానికి। అందుకోసమని తొందరగా వెళ్ళారు అంటే ఇవన్నీ టైం స్పెండ్ చేస్తూ నీట్గా చూడడానికి మనకి టైం అనేది దొరుకుతుంది, లేదు అంటే ఫాస్ట్గా చూసి వెళ్ళిపోవాల్సి వస్తుంది। అందుకోసమని చెప్పి తొందరగా వెళ్ళండి, చిన్నగా చూడండి, చాలా బాగుంటాయి। అసలు వీడియో తీయడానికి కూడా కుదరట్లేదండి, అంతమంది జనం ఉన్నారు। కొంచెం సైడ్ ఇవ్వరా వీడియో తీయాలి అని చెప్పి సైడ్ తీసుకొని వీడియో తీయాల్సి వచ్చింది, అంత కష్టమనిపించింది వీడియో తీయటం కూడా అంతమంది జనము। అక్కడి నుంచి మనం బయటికి వెళ్ళగానే ఇలా షాపింగ్ అనేది ఉంటుంది, లెఫ్ట్ సైడ్ మనకు బోర్డు మీద అన్నీ ఏలియన్స్ ఫొటోస్తో పెద్ద స్క్రీన్ అనేది చేసేసారు, అదిగో చూడండి ఎంత బాగుందో స్క్రీన్ అనేది। ఇక్కడి నుంచి షాపింగ్కి వెళ్తే షాపింగ్ దగ్గర చూసారంటే మీరు అసలు నోరు ఎల్లబెట్టడమేనండి, అంతమంది జనం ఉన్నారు షాపింగ్ దగ్గర। అసలు ఏ షాప్ చూసుకున్నా కూడా జనం కిక్కిరిసిపోతున్నారు। వీళ్ళ దగ్గర చాలా వెరైటీస్ ఆఫ్ బొమ్మలు ఉన్నాయండి। ఇంకా అయోధ్యకి రామ మందిర్ కూడా తయారు చేశారు, చిన్నది 200 అంట, చాలా బాగా తయారు చేశారండి రామ మందిరం। ఇక్కడి నుంచి ఈ షాప్లోకి వెళ్తే ఇంకా మీకు తెలిసిందే కదా లేడీస్ అనేది బయటికే రారు, అలా ఉంటుంది। క్లిప్పులు కానీ గాజులు కానీ హెయిర్ బ్యాండ్స్ కానీ క్లిప్స్ ఇయర్ రింగ్స్ అలా ఇలా ఎన్ని మోడల్స్ ఉన్నాయండి ఇక్కడి నుంచేసి మనం నేను ఎక్కువ క్లారిటీగా తీయలేదు, ఎందుకు అనంటే కంపల్సరీగా ప్రతి ఎగ్జిబిషన్లోనూ ఆ ఇయర్ రింగ్స్ అన్నీ ఉంటాయి కాబట్టి కామన్గా, అందుకని నేను వీడియో అంతా కవర్ చేయాలి కాబట్టి తీయలేదు। ఇక ఎటువైపు చూసినా షాపింగ్సేనండి, చూసారు కదా ఎంతమంది జనం ఉన్నారు। లోపల ఎగ్జిబిషన్లో టాటూ షాప్ కూడా పెట్టాడండి, ఎవరికైనా టాటూ కావాలంటే వేయించుకోవచ్చు। మంచి నీడిల్ కొత్త నీడిల్ ఓపెన్ చేసి చూపించి వేస్తున్నారు, అలా అని చెప్పి గుంటూరు వాళ్ళు మాత్రం మిస్ అవ్వద్దండి। గుంటూరు వాళ్ళే కాదండి, చుట్టుపక్కల ఉన్న ఊళ్ళు వాళ్ళు కూడా కంపల్సరీగా రండి చూడండి, చాలా అంటే చాలా బాగుంది ఎగ్జిబిషన్. ఇక్కడి నుంచి వస్తే ఇంకా ఫుడ్ కోర్ట్స్ అండి, అబ్బా వేరే లెవెల్ ఉన్నాయి ఫుడ్ కోర్ట్స్ మాత్రం। మనం ఎగ్జిబిషన్కి వెళ్ళామంటే కంపల్సరీగా అప్పడం తినకుండా ఉంటామా, ఉండనే ఉండం, అయితే అలాంటి అప్పడాలు ఐస్ క్రీమ్స్
छोले भटोरे पानीपूरीस एनो वेरइटीस अंडी फुड्स फुड नचिंदो कामेंट बॉक्स कामेंट चेयंडी अप्पडम बज्जी एंतमंदिकि इष्टमो अदी कूडा प्लीज कामेंट बॉक्स कामेंट चेयंडी इक्कडि नुंचि वस्ते इंका राइड्स अंडी राइड्स अयिते वेरे लेवल कोलंबो अयिते फुल भयं भयंगा उंदि ఈ రైడ్ చూసారంటే చూడడానికి సింపుల్ గా ఉంది కదండి కానీ అది ఎక్కితే మాత్రం గుండె అరచేతిలోకి వస్తుంది అలా ఉంటుంది చాలా భయంకరంగా ఉంది ఇంకా కొంచెం ముందుకు వస్తే ఇలా పొటాటోస్ తో చేసిస్తున్నారు చాలా బాగుంది టేస్ట్ ఇది కూడా ఇది వచ్చేసి 70 రూపాయస్ నుంచి మేము రైడ్స్ అన్ని కంప్లీట్ చేసుకొని 10:30 అయిపోయిందండి విఆర్ కు వచ్చాము విఆర్ తో మాదే లాస్ట్ అన్నమాట అంత లేట్ అయిపోయింది ఇంకా ఇష్యూ ఉన్నాయితే విఆర్ లో ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు హర్రస్ పెట్టించుకున్నారు ఫుల్ భయం భయంగా వణికిపోతున్నారు మా బుడ్డదైతే మాత్రం కార్టూన్ పెట్టించుకుంది కార్టూన్ పెట్టించుకొని అది కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తుంది ఇదైపోయిన తర్వాత చూడండి మీకు చూపిస్తాను ఫుల్ లైట్లన్నీ ఆఫ్ చేసేశారండి ఎగ్జిబిషన్ లో లాస్ట్ మేమే ఉన్నాము ఎగ్జిబిషన్ లో మాతో పాటే మేమన్నీ లైట్స్ క్లోజ్ చేయించుకొని వచ్చినట్టుంది అందుకోసమే చెప్తున్నానండి మీరు తొందరగా వెళ్ళండి మా వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి